నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్ నేను మీ శ్రీలత చూడండి మనం పచ్చడి అనేది టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దోసకాయలు పచ్చి చింతకాయలను యూజ్ చేస్తూ మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడి వేడి రైస్లోని కానీ దోశలు రోటీ దేనిలోనికైనా చాలా టేస్టీగా మనం తినచ్చండి చూడండి దీనికోసం నేను ఇక్కడ పచ్చి చింతకాయలను తీసుకుంటున్నానండి అదేవిధంగా ఒక దోసకాయని తీసుకుంటున్నాను మీరు తీసుకునే చింతకాయలు అనేది మీరు పులుపుని బట్టి తీసుకోండి మీరు తినే పులుపు ఇష్టాన్ని బట్టి కూడా చింతకాయ దోసకాయ వాటి సైజులను కూడా డిసైడ్ చేసుకోండి చూడండి ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొన్ని వాటర్ తీసుకుంటున్నానండి అదేవిధంగా పీల్ తీసినటువంటి దోసకాయని కడిగినటువంటి చింతకాయని కూడా వేసి మనం ఈ వీటిని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకుందాం చూడండి మనకు ఇలా ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవడం వల్ల మనకు చింతకాయలు దోసకాయలు కూడా వాటర్లో ఉడికిపోతాయండి చూడండి మ మసులుతున్నాయి కదా ఇలా మసులుతున్నటువంటి వాటర్ని ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి ఇలా కుక్ అయిన తర్వాత పక్క కుంచుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీస్ కట్ చేసి తీసుకున్నానండి ఇలా కట్ చేసి వేయడం వల్ల మనకు ఆయిల్లో వేయించినప్పుడు గ్రీన్ చిల్లీస్ పగిలి చిల్లుతాయండి అదే కట్ చేసి వేయడం వల్ల చిల్లకుండా మనం రోస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఆయిల్లో రోస్ట్ చేసుకొని పక్క కొంచుకుందాం అదేవిధంగా ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని ముందుగా రోస్ట్ చేసినటువంటి నువ్వులను చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆ గ్రీన్ చిల్లీస్ని కూడా వేసి ఎల్లిపాయలని సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసి మనం కంప్లీట్ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం చూడండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఉడకపెట్టుకున్నటువంటి దోసకాయని తీసుకొని దానిలోని చూడండి ఇప్పుడు మనకు దోసకాయ ఉడికింది కదా ఈ దోసకాయని పీసెస్లా కట్ చేసి దాని మధ్యలో ఉన్నటువంటి గింజల్ని ముందుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా నేను చెప్పిన సీక్వెన్స్లో ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా దోసకాయ గింజల్ని కూడా మిక్సర్ జార్లోనికి తీసుకొని కంప్లీట్ వీటిని మనం గ్రైండ్ చేసి తీసుకుందాం చూడండి ఇలా మధ్యలో ఉన్నటువంటి గింజల్ని మాత్రమే తీసుకొని మనం మిక్సర్ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసుకొని మనం కంప్లీట్ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం చూడండి ఇప్పుడు మనకు దోసకాయ గింజలు కూడా గ్రైండ్ అయిన తర్వాత ఇలా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన తర్వాత మనం ఇప్పుడు దోసకాయ పీసెస్ని వేసుకొని మీరు కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు లేకపోతే కచ్చపెచ్చగా కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను నేను తీసుకున్నటువంటి చింతకాయలు కాస్త ముదిరినాయండి అందుకోసం వాటిని నేను పొట్టు తీసి తీసుకున్నాను తీసుకొని వీటిని కూడా మిక్సర్ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసి ఒక్కసారి గ్రైండ్ చేసి వాటిలోని గింజలను తీసేసి మెత్తగా గ్రైండ్ చేసి ప్రిపేర్ చేసుకున్నానండి చూడండి లేత చింతకాయ అయితే మీరు డైరెక్ట్ అలాగే ఉంచుకోవచ్చు గింజలు తీయాల్సిన అవసరం లేదు నాకు ముదిరిన చింతకాయ కాబట్టి గింజలు తీసేశాను చూడండి మనకు ఫైనల్గా పచ్చడి అనేది ఇలా రెడీ అయిపోయింది చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దీనికోసం నేను ఇక్కడ పోపు ప్రిపేర్ చేసుకుంటున్నానండి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి ఆయిల్ ఆవాలని అదేవిధంగా జీలకర్ర రెడ్ చిల్లీస్ని కర్రీ లీవ్స్ని కూడా వేసి మనం పోపు అనేది ప్రిపేర్ చేసి తీసుకుందాం చూడండి ఇలా మనం పోపుని ప్రిపేర్ చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి ఈ పచ్చడిని కూడా ఈ పోపులోనికి కలిపి యాడ్ చేసుకుందామండి చూడండి ఇంతే అండి ఎంతో టేస్టీగా మనకు దోసకాయతో చింతకాయ యూజ్ చేస్తూ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పాతకాలం నాటి పచ్చడి అండి విలేజ్లలో చింతకాయలు దోసకాయలు చాలా ఈజీగా విరివిగా దొరుకుతాయి కాబట్టి ఇలా పచ్చడి ఎక్కువగా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిబ్బల్ని క్లిక్ చేయండి